మాతృదేవోహవ పాలు ద్రావిడు బుద్ధి చాలదేనామిమ్మ చిత్తమిమ్మ ఉక్కాలు ఒప్పు ఒప్పుకోరే తల్లి పరుష వాక్యం పలుకనిమ్మ పాలు ద్రావిడు బుద్ధి చాలదేనా చిత్తమిమ్మ ఒప్పు ఒప్పుకోరే తల్లి పరుష వాక్యములు పలుకనిమ్మ ఉపకారములు పొంది ఊరు దాటిం పరే తన ఉయ్యాల రే తల్లి దర్పమిమ్మ కృత్త బుద్ధులెల్ల గుర్రం ములై సాగ ధర్మ శకట పథమదేల క్రొత్త బుద్ధులెల్ల గుర్రం ములై సాగ పాత పదమదేల మొండి మనసునిచ్చి గండాలు దాటించి వేతల్లి నిత్యమల్లి మొండి మనసునిచ్చి గండాలు దాటించి వేతల్లి నిత్యమల్లి నిజంగా ఇప్పుడు మనం ఉన్న సమాజంలో జరుగుతున్న పరిణామాలకి తల్లినైనా జగన్మాతనైనా మనం ఇలాగే ప్రార్థించాలి ఒక మొండి మనస్సు ఉంటే తప్ప లోకంలో బతకలేని పరిస్థితి విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేయపడగల నవలలో ఒక అద్భుతమైన మాట అంటాడు కాలవైపరీత్యం అంటారు కదా కాలవైపరీత్యం అంటే ఏమిటంటేట సదుద్దేశముతో చేసిన పనికి కూడా విపరీత వ్యాఖ్యానములు వెలువడును ఇది కాలవైపరీత్యము అంటాడు మన మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు జరగాలి అని చేసినా సరే దాని మీద ఎవడో పెత్తనం ఎవడో అధికారం ఎవడో అహంకారం వాడికేదో పేరు రాలేదన్న బాధ మనకు వచ్చిందనే బాధ మనం వాడికంటే పెద్దవాడైపోతామని బాధ దీంతో విపరీత వ్యాఖ్యం ఇదే కాలవైపరీత్యం ఈ విపరీత కాలంలో ఉంటున్న మనం అమ్మా పాలు తాగితే సరిపోతే కాస్త చేదు కూడా మెంగగలిగే అలవాటు చేయమ్మా ఒక్క ఉంగా అంటే సరిపోదమ్మా కాస్త అప్పుడప్పుడు కాస్త కొంచెం కఠినమైన మాటలు కూడా రావాలమ్మా ఎదుర్కోవాలంటే జనాన్ని ఉయ్యాల ఊగితే ఓరవలేరమ్మా దయ్యాల ఊగించే దర్పం అవసరమమ్మా ఇప్పుడు ఉపకారాలు పొందుతున్నారు వాళ్లే అపకారాలు చేస్తున్నారు మనకి ఏం పాపం చేశామో తెలియదు అంచేతను ఎందుకు వచ్చిన ఉపకారాలు కనీసం నా గురించి నేను ఆలోచించుకునే అవకాశమేనా ఇయ్యమ్మా అని ఒక సమాజం పట్ల ఆ ఘర్షణ పడి విరక్తి చెందిన మనస్సు చేసే ప్రార్థన ఒక్కోసారి మనకి ఇలాగా అనిపిస్తుంది అందుకని నేను మా అమ్మని ఇలాగా ప్రార్థించాను అందరం ప్రార్థించవచ్చు జగన్మాత మొత్తం మీద ఈ గండాలు దాటాలంటే మొండి మనసు ఉండాలి ఆ మొండి మనసు ఏర్పడాలి స్థితప్రజ్ఞ లక్షణం ఏర్పడాలి అంటే భగవద్గీత వినాలి ఏబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో నూట ఎనభై మూడో భాగానికి స్వాగతం పలుకు శరీరం లోపల జీవుడు శరీరంతో పాటుగా ఉండే ఇరవై నాలుగు రకాల తత్వాలు వాటి స్వరూపాలు స్వభావాలు వికారాలు విశేషాలు అన్నీ చెప్పాయి ఎందుకు ఇదంతా అంటే ఇదంతా తెలుసుకుంటే శరీరాన్ని జయిస్తాం అనకూడదు ఇదంతా వింటే జయించరు తెలుసుకుని అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరిస్తేనే జయిస్తారు ఏ కథలో ఏ అంతిమమైన ఫలితం ఉందో దాన్ని మహత్యం కింద చేసేసి ఈ వింటే ఆ ఫలితం కలిగేస్తుందని కూడా పరమ అజ్ఞానం ఆ కథ వింటే ఆ ఫలం వస్తుందని ఎందుకు చెప్పారు అంటే ఈ కథ వింటే ఉద్యోగం వస్తుంది అంటే ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలో తెలుస్తుంది ఆ కథ వింటే అందుకని కథ విని మూసేకైనా ఉద్యోగం రాదు అలా ఎవరికీ రాలేదు ఇదే భగవద్గీత కాదు సుందరకాండే కాదు అనేక రకాల అమృత పాత్రలు లాంటి గ్రంథాల చుట్టూ మనం ఏర్పరచుకున్న గుడ్డి నమ్మకాలు ఇవన్నీ చివరికి ఆ గ్రంథం అసలు ఉపయోగం పోయింది కొసరు ఉపయోగాలు ఎక్కువైనవి ఇక అక్కడి నుంచి దాన్ని అలా చదవాలా ఇలా చదవాలా ఎన్ని నైవేద్యాలు ఏం పట్టాలి శుక్రవారం మంగళవారం అనేక రకాలు వచ్చేస్తాయి ఇంకా ఒక నమ్మకం ప్రారంభమైంది వాస్తవాన్ని పక్కకి వెళ్ళి మనం నమ్మకాల్లో పడ్డావు అంటే నమ్మకం గుడి నమ్మకంగా మారిపోతుంది ఇంకా మన మనసు అలాంటిది అది మాయలో గెంటేస్తుంది ఇక అది చేస్తే చాలు చేస్తే చాలు పూర్తి జాలు చాలు జాలు అయితే చాలు ఉంటుంది ఎప్పటికప్పుడు మనస్సు జాగరూకంగా ఉంచుకోమని జాగరూకతతో ఉండమని తస్మాత్ జాగ్రత్త 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 అని తత్వవేత్తలు ఎందుకు చెబుతారు అంటే ఈ మాయలో పడిపోకయా అసలు తత్వాన్ని గ్రహించు ఎందుకంటే క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగంలో శరీరం గురించి శరీర తత్వం గురించి ఇరవై నాలుగు రకాల తత్వాల గురించి ఇంత వివరంగా చెప్పినటువంటి జగద్గురువు కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి సర్వతః పాణి సర్వతోక్ష శిరోముఖం సర్వతశ్రుతి మనలోకే సర్వమావృత్య తిష్టతి ఆత్మ అదే దేవుడు దేవుడు అంటే ఆత్మ అది పర్యాయ పదం దేవుడు అంటే రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు అయ్యప్ప ఇవన్నీ మనం పెట్టుకునే పేర్లు మన సంతోషం కొద్దీ పెట్టుకున్నాం ఇవన్నీ దేవుడు రూపాలే తప్ప అసలైన దైవ దైవం కాదు ఇలా ఆలోచించకపోతే మనం ఎప్పటికీ జ్ఞానవంతులు కాలేం ఇవన్నీ దేవుడు రూపాలు ఇంకో వంద రూపాయలు పెట్టుకోవచ్చు అభ్యంతరం లేదు ఉన్నవాంట్లో నాలుగు తీసేయచ్చు అంతకంటే అభ్యంతరం లేదు ఇవన్నీ కాలక్రమంలో చరిత్రలో మారుతూనే ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంటుంది ఆ వివరాలు చెబితే వేదకాలంలో ఇంద్రుడు సూర్యుడు అగ్ని మాత్రమే దేవతలు అసలు ఈ విష్ణువు శివుడు వీడంతా ఎవరో ఎవరికీ తెలియదు అసలు పురాణ కాలం వచ్చేసరికి విష్ణువు శివుడు అమ్మవారు ప్రాధాన్యాలు పెరిగాయి అందులో మళ్ళీ పురాణాలను బట్టి రకరకాలుగా పెరిగాయి ఎవరు అభిరుచులు వారి సరే ఇప్పుడు నవీన కాలంలో మళ్ళీ కొత్తగా పెరిగిన దేవతలందరూ మనకు తెలుసు అయ్యప్ప స్వామికి యాభై ఒక ముప్పై ఏళ్ళుగా అనూఖ్యమైన ప్రాధాన్యం బాబాగారు సరే సరే ఇరవై ఏళ్ళుగా తిరుగులేదు ఆయనకి వెంకటేశ్వర స్వామి ఒక యాభై అరవై ఏళ్ళుగా ఓ వంద ఏడు అంత యాభై అరవై ఏళ్ళు అంతకుముందు అంత ఇది లేదు అంటే కొత్తగా తపస్సులు జరుగుతున్న కొద్దీ కొత్తగా భక్తులు ఉంటున్న కొద్దీ కొత్త రూపాల్లో భగవంతుని ప్రార్థిస్తున్న కొద్దీ కొత్త రూపంలోనే ఆయన ప్రత్యక్షమవుతాడు ఇవన్నీ భగవద్ రూపాలు ఇందులో సందేహమే లేదు కానీ ఈ రూపాలు మారుతూ ఉంటాయి వీటి ప్రాధాన్యాలు మారుతూ ఉంటాయి మనం రూపాన్ని పట్టుకొని వేళ్లాడితే మతకలహాలు తప్పితే గొడవ వచ్చే జ్ఞానం ఏమీ లేదు అని భగవంతుని యొక్క అసలైన రూపం ఏమిటో ఈ ఇందులో చెబుతున్నాడు సర్వత పాణి పాదంచ భగవంతునికి సర్వత పాణి పాదంచ ఆయన చేతులు కాళ్ళు అంతటా ఉన్నాయి అన్ని చేతులు ఆయనవే అన్ని పాదాలు ఆయనవే సర్వతో అక్షి శిరో ముఖం అక్షి కళ్ళు శిరహ తలక శిరస్సు ముఖం ముఖం నోరు సంస్కృతంలో ముఖం అంటే నోరు ఫేసు కాదు సంస్కృతంలో ముఖం అంటే నోరు తెలుగులో ముఖం అంటే ఫేసు ఆ తేడా ఉంది కొంచెం సంస్కృతంలో ముఖాన్ని ఆననం వదనం హాస్యం అంటారు ముఖం అంటే నోరు అందుకే శిరస్సు అని చెప్పి మళ్ళీ ముఖం అన్నాడు నోరు ప్రత్యేకంగా చెప్పడం అన్ని పాదములు అన్ని కాళ్ళు అన్ని చేతులు అన్ని వేళ్ళు అన్ని నోళ్ళు అన్ని ముఖాలు అన్ని ముఖాలు అన్ని శిరస్సులు అన్ని కళ్ళు ఆయనవే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో మీరు అళ్ళని నిరూపిస్తారండి ఎక్కడ లేడని చెబుతారండి అసలు నాస్తికుడు అంటూ ఎవడు ఉంటాడు ప్రపంచంలో వాడి కాళ్ళు వాడి చేతులు వాడి ముక్కు వాడి అవయవాలు వాడి లోపల ఉన్న జీవుడు సమస్తం పరమాత్మ అంటుంటే వాడే నేను నాస్తి దేవుడు లేడు అంటే వాడు లేడని వాడు అంటున్నాడు అనమాట వాడెవడో వాడికి అర్థం కాని వాడే నాస్తికుడు నాస్తికో వేదనందకహా అని ఎందుకన్నారంటే శాస్త్రంలో దైవాన్ని వాడు నాస్తికుడు అని లేదండి విచిత్రం నాస్తికో వేద నిందకహ అన్నారు వేదాన్ని నిందించేవాడు వేదాన్ని ఒప్పుకోనివాడు నాస్తికుడని ఎందుకు అన్నారు అంటే వేదం చదివితే వేదం అర్థమైతే తానే దేవుడనే విషయం అర్థం అవుతుంది వేదం చదివిన అది అర్థం కాదు వేదం వినని అది అర్థం కాదు వేదం విషయం తెలుసుకుని వాడికి అది అర్థం కాదు అంటే తనను తాను తెలుసుకోనివాడు నాస్తికుడు కాకపోతే ఏమవుతాడు అంచేది మనలో కూడా ఏదో ఒక రూపం మాత్రమే దేవుడని మిగిలినవేవి కావని నేను ఆయన భక్తుణ్ణి చెప్పుకుంటున్నాము అంటే మనము నాస్తికులమే మనం ఎవరో మనకు అర్థంగా లేదు ఈ లోపల ఉన్న జీవుణ్ణి తెలుసుకోవడానికి ఆరాధన కోసం ఏర్పాటు చేసిన ప్రక్రియ రూపారాధన తప్ప రూపమే దేవుడు అంటే అలాగే ఆ రూపం దేవుడైతే ఈ రూపము దేవుడే ఈ రూపం దేవుడు కాదని ఎందుకు అనుకుంటున్నాము మనం జీవుడని మనం ఈ శరీరమని బాగా బలమైన విశ్వాసంతో ఉన్నాం పోనీ ఇక్కడ చమత్కారం అండి వేదాంతం చదివితే బాగా అర్థమవుతుంది శరీరమే జీవుడు మనమంటే శరీరమే అనుకుంటున్నాం మనం ఎవరన్నా పిలవగానే శరీరం లేస్తుంది ఎవరన్నా పిలవగానే శరీరం పలుకుతుంది ఎవరి మీద కోపం వస్తే శరీరంలో ఒక అవయవం లేస్తుంది ఎవరికైనా మన మీద కోపం వస్తే వారి శరీరం నుంచి ఒక అవయవం మన ఇక్కడ కొట్టింది ఇవన్నీ శరీర అవయవాలే కదా అంత శరీరమే మనం అనే నిర్ణయానికి మనం వచ్చేసాం కదా ఒప్పుకుందామండి మరి విశ్వము నా శరీరం ఆ విశ్వంలో ఉన్న ఆత్మను నేనే అంటే మరి విశ్వమంతా భగవంతుడి శరీరమే అని మనం అంగీకరించాలా వద్దా మరి ఇది అంగీకరించాం ఇది ఒప్పేసుకుంటున్నాం ఎంత చెప్పినా మనకి శరీరం కంటే నువ్వు వేరే నువ్వు వేరు శరీరం వేరే అంటే ఏమిటో పెంచమాట శరీరం వేరు నేను వేరేమిటి శరీరం పోతే నేను చనిపోతున్నాను శరీరం పుడితే నేను పుట్టాను శరీరం తిరుగుతుంటే నేను తిరుగుతున్నాను శరీరాన్ని ఎవరో ఏదో అంటే నన్నే అంటున్నట్టుగా నాకు అనిపిస్తోంది శరీరానికి అనారోగ్యం వస్తే నాకే అనారోగ్యం వచ్చింది నా శరీరమున అనారోగ్యం వచ్చిన కానీ నాకు అనారోగ్యం రాలేదు అని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా నా శరీరమునకు వైద్యం చేయము అంటే ఆయన ఫీజు అడగని నా శరీరం ఇచ్చిన అంటే ఆయన శరీరంతోనే ఇస్తాడు అయోమయంలో లేవండి మనం ఈ ఈ ప్రక్రియలు భౌతిక ప్రక్రియ జరుగుతున్నప్పుడల్లా గమనించండి శరీరమే మనం అనే దృఢ విశ్వాసంతో ఉన్నాం కదా ఒప్పుకుంది అమ్మని జ్ఞానం పక్కినట్టుండి అజ్ఞానాన్ని చేద్దాం అనాత్మభావాన్ని చేద్దాం శంకరాచార్య మాట మనం వినొద్దు కాసేపు వినొద్దు ఆయన మాట పూర్తిగా అర్థం కావాలంటే ముందే ఆయన మాట వినకూడదు వ్యతిరేకించాలి వ్యతిరేకిస్తే బాగా అవుతుంది అప్పుడు వాదిస్తాం కదా ఆ చర్చలో విషయాలు తెలుస్తే ఒకసారి వ్యతిరేకిద్దామండి శంకరాచార్య శరీరం దేవుడు కాదని అందరూ అలా అన్నారు ఆయన ప్రముఖుడు కాబట్టి ఆయన పేరు చెబుతున్నాం అంతకంటే అనాత్మభావం అబ్బాయి ఆత్మ కానియందు ఆత్మభావం పెంచుకున్నావు నీ శరీరం నువ్వు కాదని మనం ఒప్పుకోం మన శరీరమే మనం అనుకుంటే ఒప్పుకుందాం ఒప్పుని అలాగే ఉందాం ఆయనతో వాదిద్దాం ఏం పర్వాలి ఇప్పుడు చూడండి మరి అదే మనిషి అదే వేదాంత శాస్త్రం అదే జగద్గురువులైన వారు ఎవరైనా విశ్వం విష్ణువు అన్నారు కదండి మరి అనుశాసనక పర్వంలో విష్ణు సహస్రనామం ఉంది భారతం వ్యాసుడు రచించాడు మనం అంతా విష్ణు సహస్రం చదువుతున్నాం విశ్వమంతా విష్ణువు దాన్ని మనం నమ్ముతున్నావా శరీరమే జీవుడు శరీరమే మనం మనం అనుకుంటున్నాం కదా మరి విశ్వమంతా విష్ణువే విశ్వం వేరు విష్ణువు వేరు కాదు శరీరం వేరు మనం వేరు కాదని మనం అనుకుంటున్నట్టే విశ్వం వేరు విష్ణువు వేరు కాదనుకుంటే విశ్వం అంతటినీ విష్ణువులా చూడాలా వద్దా మళ్ళీ మనుషుల మధ్య ద్వేషాలు ఎందుకు రగులుతున్నాయి జాతుల మధ్య యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి వ్యక్తుల మధ్య ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి అహంకారాలు ఎందుకు వస్తున్నాయి విశ్వం వేరు విష్ణువు వేరు అని భావన చేస్తున్నాం మనం ఇక్కడ శరీరం దగ్గరికి వచ్చిన శరీరము నేను రెండు ఒకటే అనుకుంటున్నాను శరీరము మనము ఒకటే అయితే విశ్వము విష్ణువు కూడా ఒకటే శరీరము మనము వేరే అయితే విశ్వము విష్ణువు కూడా వేరే ఏదో ఒక చోట తెలియాలి కదా ఏదో ఒక వాదన కట్టుబడాలి కదా ఇది వ్యష్టి అది సమష్టి కొలతలో తేడా నీ ఒక్క శరీరం నీ ఒక్క శరీరం నీది నాది కొన్ని వేల కోట్ల శరీరాలన్నీ కలిపితే విశ్వం అంటే శరీరమే మనం అననుకుంటున్నప్పుడు విశ్వమే దేవుడు అంటే తప్పే ఉంది ఆశ్చర్యం ఉంది లాజిక్ తర్కం సరిపోయింది కదా మనం ఇది ఒప్పుకుంటాం దాని శరీరం మనమే అంతకంటే మనం గొప్ప విషయాలు ఏవో చెబుతారు కానీ ఇంకా మనకు అర్థం కాకపోతే పెద్ద పెద్ద వాళ్ళని విమర్శించడం చర్చించడం ఇష్టం లేక వ్యతిరేకించడం ఇష్టం లేక కృత్రిమ గౌరవంతో ఏమంటామంటే అవన్నీ గొప్ప విషయాలమ్మా మనకి జన్మలో అర్థం అవుతాయి ఏమిటి అర్థం కానిది ఏం లేదు మనకు అర్థం కావడం ఇష్టం లేదు మనకి ఇష్టం లేని దాన్ని మనం ఇలా మర్యాదగా తప్పించుకుంటామండి ఇష్టం లేదు ఎవరుంటైనా వెళ్ళాం కాఫీ తాగమన్నారు మనకి ఇష్టం లేదనుకోండి ఇప్పుడే తాగొచ్చామండి అంటాం అలా మర్యాదగా తప్పించుకోవడం అది అలాగే మనకి ఇష్టం లేని వేదాంత విషయాలను మనం అది కష్టం అమ్మా సాధ్యం కాదని తప్పించేసుకుంటాం మన కష్టం ఏమీ లేదు అందులో మనం ఒప్పుకోవడంలో ఒప్పుకో నీ ఒప్పుకోవడం కష్టం ఎలా అవుతున్నాడు లోకాన్ని అంతా ఒప్పించడం కష్టం కానీ ఆ ఒప్పుకునే విధానమే మన శరీరం మనం కాదు అనుమానమే లేదు ఈ జీవుడు వేరే ఆ విషయం అర్థం కావాలంటే విశ్వం వేరు విష్ణువు వేరు అనుకోకూడదు విశ్వమంతా అనే విషయం అంగీకరించాలి అప్పుడు ఆ విశ్వమంతా ఉన్నటువంటి ఆత్మతేజస్సే మనలో కూడా ఉందని అర్థమవుతుంది అది అర్థం కావాలంటే సర్వత పాణిపాదం చ అన్ని చేతులు ఆయనవే అన్ని కాళ్ళు ఆయనవే సర్వతో అక్షి శిరోముఖం అన్ని కళ్ళు ఆయనవే అన్ని శిరస్సులు ఆయనవే అన్ని నోళ్ళు ఆయనవే సర్వత శృతిమల్లోకి ఏది వినపడుతోందో ఈ ప్రపంచంలో ఏది కనపడుతోందో అంత ఆయనే యత్కించి జగత్సర్వం దృశ్యతే అంతర్ వా తత్సర్వం వ్యాప్యన అరయస్థిత అని సర్వమావృత్యష్టతి వ్యాప్యనారాయణ స్థిత సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన వత్సహ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు అన్ని వేదములు ఉపనిషత్తులు కలిపి గోవులయ్యాయి ఒక గోవు గోవు రూపం ధరించాయి అదే భగవద్గీత అనేటువంటి ధేనువు కామధేనువు అది గీతామృతం అనేటువంటి పాలనిస్తోంది ఆ పాలు తాగేవాళ్ళు ఎవరంటే పార్థుని రూపంలో ముందు దూడ తాగుతుంది తర్వాత మనం అంతా తాగుతున్నాం కదా మరి దూడ కోసం పాలు ఇస్తుంది ఆవు మరి మిగిలిన వాళ్ళు తాగుతున్నారా లేదా దూడ తాగాక దూడ తాగనేకుండా కూడా తాగితేలాగా ఇంకా అర్జునుడు అదృష్టవంతులు ఆయన తాగాక మనం తాగుతున్నాం ఆయన పక్క గెంటేసి తాగలేదు ఆ గీత విషయంలో అలా చేయలేండి పాలు పెరుగు అయితే చేస్తాం కానీ భగవద్గీత తాగనే మనకి ఇంకో జన్మ చూసుకుందాం అని వాయిదే వేస్తాం మనం మనకు దాని విషయం అర్థమైతే కదా అదే గీత చదివితే పిల్లలు పుడతారట పిల్లలకు ఉద్యోగాలు వస్తాయట పెళ్ళిళ్ళు అవుతాయట చదివేవే అధ్యాయం చదివే పెళ్ళి అయిపోతుందని చదివేస్తాం అంటే ఇంత పెద్ద అలౌకిక గ్రంథం ద్వారా కూడా మనం పొందదలుచుకున్నది లౌకిక ప్రయోజనాలే ఇంకెలా మనకి వేదాంతం అర్థం అవుతుంది ఇది లౌకికం కోసం కానీ ఇది లౌకిక దృష్టి ఉన్నవాడికి ఇది ఎక్కదసలు ఇది ఆ దృష్టి పోవడానికే ఇది అందుకని ఉపనిషత్తులు వేదములన్నీ గోవు రూపం ధరిస్తే ఆ గోవు భగవద్గీత అనేటువంటి పాలనిస్తుంటే ఇస్తుంటే ఆ పాలు మనకి పితికేటువంటి గోపాలుడే కృష్ణం వందే జగద్గురం ఆ పాలన ముందుగా అందుకునేటువంటి దూడయే పార్థుడు పార్థో వత్సహ సుధీర్ భోక్త తర్వాత సేవించే వాళ్ళు ఎవరండి ఈ జ్ఞానం అర్థమైన వాళ్ళందరూ సుధీహి గమనించ చదివిన వాళ్ళు కాదు అంటే చదివిన వాళ్ళు కాదు పుస్తకం ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కాదు పుస్తకానికి రోజు దండం పెట్టేవాళ్ళు కాదు సుధీహి సుష్ఠు యస్య సహ సు సుధీ మంచి బుద్ధి అంటే అవగాహన కలిగిన బుద్ధి కలిగిన అతనే సుధీహి అతనే పండితుడు అంటారు పెద్ద పండితుడు అంటే ఏదో పెద్ద కండువాలు అప్పుడోనో శ్లోకాలు అప్పగించడం కాదు ఆ అవగాహన కలిగిన వాడు సుధీహి సుష్ఠు దీహి ఒక అవగాహనా శక్తి కలిగిన బుద్ధి ఎవరికి ఉంటుందో వారు పండితుడు వారికి అర్థం అవుతుంది మిగిలిన వాళ్ళకి అర్థం పొరిగా ఏమిటంటే కాసేపు మనశ్శాంతిగా ఉంటుంది వేండరా రకాంక్షే విజయం కృష్ణ అనగానే ఎవడో పోయినట్టున్నాడు అయి అనుకోవడం అనమాట పోయినప్పుడే కదా భగవద్గీత మనం వల్ల తయారు దాన్ని శ్మశాన ప్రశాంతి కోసం మన జీవితంలో అక్కర్లేదు జీవితంలో అశాంతి శ్మశానంలోనే ప్రశాంతి అని మనం గ్రహించాం శ్మశానంలో వెళ్ళాక ప్రశాంతం అశాంతో మనకి తెలిస్తే కదా మనకు ఎలాగూ శాంతి లేదు పక్కవాడు కూడా శాంతి లేదు ఎప్పుడైపోతుందో ఇంటికి వెళ్ళి చేద్దామని వాడు చూస్తున్నాడు శ్మశానంలో తట్టుకోలేక మొత్తం మీద ఎందుకో తెలియదు మరి అందుకని భగవద్గీత ప్రశాంతి కోసం ప్రతిరోజు వినాలి శ్మశానంలో కాదు వినవలసింది సర్వమావృత్యష్టతి ఆ ఆత్మ తేజస్సు భగవంతుడు అంతటా ఆవరించి ఉన్నాడు ఈ భావన ఎప్పటికప్పుడు కాస్త మనం స్మరిస్తూ ఉంటే తగాదాలు పెరగడం మాట ముందు తగ్గిపోతాయి కదండి నశించడం పక్కనట్టండి అందరితోనూ అంత ఏ తగాదా లేకుండా రాగద్వేషాలు లేకుండా ఉండడం కష్టమే ఎవరైనా అంగీకరిస్తే కానీ తగ్గించుకోలేమా అండి కొంతమందితో శత్రుత్వమైనా కొంతకాలం పోయాకైనా తగ్గించుకోలేమా అది అలా కొనసాగుతూ ఉండాలా పోనీ అంత కొనసాగాలంటే ఒక పని చేయాలి మన నిజంగా అంత కోపమో ద్వేషమో ఏదైనా ఉంటే మాట్లాడద్దు అసలు ఆ వ్యక్తి ప్రసక్తి కూడా వద్దు ఇతరులు ఉపేక్షామాత్ర దండుయులు అంటాడు చెన్నైశ్వరుడు ఉపేక్ష మాత్ర దండుయులు లోకంలో కొంతమంది ఎలా ఉంటారంటే మాత్ర దండుయులు వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా ఉండడం స్మరించకుండా ఉండడమే పెద్ద దండన ఇక వేరే దండన ఏమి అక్క వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటారు నాతో ఎందుకు మాట్లాడలేదండి వాళ్ళకి అదే శిక్ష వాళ్ళ బుద్ధి మారే వరకు అదే శిక్ష ఇంక వేరే ఏం అక్కర్లే మళ్ళీ మాట్లాడడం మానేసిన వాడు మళ్ళీ ఆలోచించకూడదు నేను మానేసావు వాడు ఏమనుకుంటున్నాడో మళ్ళీ వీడు అనుకుంటున్నాడంటే ఈ భావం వీడు అహంకారానికి లోన్ అవుతున్నాడు ఇక్కడ కుదరదు ఉదేశం అసలు ఆ విషయం ఉదలేసేమంతే మృతప్రాయ అలాంటి స్థితిగా ఉంటే స్థితప్రజ్ఞతగా ఉండగలుగుతావు ఉదరిసం ఆ విషయానికి వీడతో అనవసరం చర్చించి ఉపయోగం లేదు వీడు మూర్ఖబుద్ధిలో ఉన్నారు పాని వాడు మారేటప్పుడు మారతాడు వాడిని ఇప్పుడు వదిలేస్తే అయిపోయాయి కాసేపు ఫోన్ మాట్లాడే పని తెప్పింది ఉత్తరండా చెప్పని అంతకంటే తెప్పింది ఉదేశం కనిపిస్తే నమస్కారం లేకపోతే ఉదేశం అంతే ఉదేశం అలా వదిలేయగలిగితే ప్రశాంతంగా ఉంటాం అలా అయినా ఉండాలి లేదా మనస్సులోనూ అంతా పోగొటం వారితో సఖ్యంగా ఉండగలగాలి అవి ఎప్పుడు సాధ్యమవుతుంది విశ్వమంతా ఒకే భావన జ్ఞానము అజ్ఞానము కూడా అజ్ఞానం అజ్ఞానమే భగవత్ స్వరూపం అంత అజ్ఞానం కూడా భగవత్స్వ రూపమే ఇదివరకే మనం చెప్పుకున్న తమస్సు కూడా నానించే పుట్టింది ఆయన అందుకే ఆ సమర్పణ భావంతో భగవంతుడిని మనం ఆశ్రయించాం ఇంతగా భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు అంతటా నిండి ఉన్నదే భగవంతుడిని చెప్పినప్పటికీ జీవుడికి శరీరం ధరించి ఉండడం వల్ల ఒక రూపం తనకి కలిగి ఉండడం వల్ల ఒక రూపం మీద అభిమానం ఉంటుంది తప్పు కాదు ఆ అభిమానం దురభిమానంగా మారకూడదు అభిమానం మంచిది స్వాభిమానం ఇంకా మంచిది దురభిమానమే చెడ్డది ఆ స్వాభిమానం అభిమానం ఎలాంటిది అంటే ధూర్జుడు చెబుతున్నాడు స్వామి లోకంలో ఎన్నో దైవ రూపాలు ఉండొచ్చు కానీ నాకు నీ రూపం అంటే చాలా ఇష్టమయ్యా ఎందుకంటే మాయాజండ కరెండ కోటి పొడిగా మర్దించిరు విక్రమాజేయున్కాయ కపట లక్ష్మీ బాసిరు ఆయుర్దాయ భుజంగ మృత్యువు నయా శ్రీజోదాయకులముదుతరులు కులౌదురు దాయకులందురు ఎట్టులితరులను శ్రీకాళహస్తీశ్వరా ఒక అభిరుచి ఉంటుంది ఎంత చెప్పినా అభిరుచి ఉండడం తప్పు కాదు కానీ ఆ అభిరుచి నిజం ఇంక ఇతరులవన్నీ తప్పులను వాదించడమే తప్పు నవజీవన వేదానికి పునఃస్వాగతం భగవంతునికి భగవంతుని ఒక రూపంలో ఆరాధించడంలో ఉండే అభిరుచి ప్రాధాన్యం మనం చెప్పుకుంటాం మాయాజండ కరెండ కోటి బొడిగా మర్దించిర్రు విక్రమాజేయున్ కాయజుగన్ విక్రమాజేయున్ కాయజు చిరో కపట బాసిరో ఆయుర్దాయ భుజంగ మృత్యువు నరాసం శ్రీయోదాయ శ్రీయోదాయకులౌదురు ఎట్టులితరు శ్రీకాళహస్తిశ్వర నాకు శివుడుగా ఉన్న నీ రూపంలో కొన్ని ప్రత్యేకతలు కొన్ని గొప్పదనాలు కనబడ్డాయి కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం ఏర్పడింది లౌకికమైన ఇష్టాలు ఎప్పు ఇలాగే ఉంటాయి ఎవరినో మనం ఇష్టపడుతున్నామంటే కొన్ని ప్రత్యేకతలు మనకు నచ్చినవు మనం ఆశ్చర్యపడేవు ఏవో లేకపోతే ఎందుకు ఇష్టపడతామంటే అది తప్పలేదు కానీ దాని గురించి ఇతరులతో వాదించడం గొడవ పెట్టుకోవడం ఈయనే గొప్ప అనడం ఇంకెవరూ లేరండడం ఇదే తప్పు నాకు ఆయన ఇష్టం తప్పులేదు నీకు ఆయనే ఇష్టం కావాలి అది కత్తిదీయడం అంత ప్రమాదం అది మన ఇష్టం మన ఇష్టం వారి ఇష్టం మన ఇష్టం ఎలా అవుతుంది అందుకని ఇతరులు ఇష్టాయిష్టాన్ని గౌరవించగలిగితే తగాదాలు ఎందుకుంటాయి ఇంట్లో ఆ ఇష్టాల్లో తేడా వచ్చినప్పుడు నా ఇష్టం అన్నప్పుడే పెత్తనం వస్తుంది ఓసారి అత్తగారి దిప్పి ఓసారి కోడలిది పే ఓసారి ఒకసారి తండ్రి దిప్పేచేయి ఓసారి కొడుకుది దిప్పేచేయి అయిపోయింది గొడవ వచ్చేసింది ఆ ఇష్టాలను ఎలా గౌరవించాలి దానికి కారణం ఏమిటంటే మాయా అజాండ కరండ కోటి పొడిగా మర్దించరు ఈ సృష్టి సృష్టి అంతా మాయే కదా ఈ మాయ వల్ల ఏర్పడినటువంటి అజాండ కరండ కోటి అజాండం అంటే బ్రహ్మాండం ఈ బ్రహ్మాండాలైనటువంటి పాత్రలు కుండలు ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ మొత్తం పొడి పొడి చేసేది ఎవరయ్యే సంహారం మొత్తం మూసేసేది నువ్వు నాకు అదంటే ఇష్టం అందుకని నేను ఇష్టపడతాను సంహార క్రియ చేసేవాడు నాకు ఇష్టం ఈ సృష్టించిన వాడు పెంచేవాడు నాకు ఇష్టం లేదు మొత్తం అయిపోయింది గొడవ లేదు ప్రశాంతంగా ఉన్నాం ఓ పెళ్లి జరుగుతుంటే మనం ఏదో వచ్చిన వాళ్ళం అంత హడావుడే అంత హడావుడు చేస్తాం కన్యాదాత ముఖ్యంగా పిల్ల తండ్రి ఆ పెళ్ళి ఇంట్లో పెట్టుకుని ఖర్చు అంతా భరిస్తున్న పెద్ద మనిషి ఎలా ఉంటాడంటే మయ ఇది ఏదో అయిపోయి వచ్చినవాడు అంతా పెడితే సుఖంగా మడత మాసం వేసుకు పడుకోవాలనుకుంటాడే ఇంత ఖర్చు పెట్టేవాడు ఎందుకంటే ఎక్కడ ఏం గొడవ అవుతుందో ఏం చికాకు వస్తుందో అని ఆందోళన ఉంటుంది అలాగే జీవితంలో ఆందోళన మనం పొందినప్పుడు మనం ఏమనుకుంటే అయిపోతే బాగున్నాయని ఆ భూకంపం ఏదో మన ఇంటో వస్తే బాగుండే ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాం అంటే దృష్టి అంటున్నాడు అంతే అయిపోతే బాగున్నాయా అయిపోకొట్టేవాడు నువ్వు అందుకే నువ్వంటే నాకు ఇష్టం విక్రమాజేయున్ కాయజు జంప్యో ఎవ్వరు ఎటువంటి విక్రమంతోనేనా గెలవలేనటువంటి మన్మధుణ్ణి కాయజుడు శరీరంలో పుట్టి కామభావనే మన్మధుడు ఆ మన్మధుణ్ణి ఎవరు గెలిచారాయా నువ్వు తప్ప కపటలక్ష్మీ మోహ మోహమున్ బాసిరు డబ్బంటే ఇష్టం లేదు డబ్బుంటే ఇష్టం నిజంగా డబ్బు అంటే ఇష్టం లేనివాడు విధానాన్ని ద్వేషించేవాడు నువ్వే ఎందుకంటే కైలాసంలో పొరపాటును కూడా లక్ష్మీదేవి ఉండే అవకాశం లేదు డబ్బు ఉండే అవకాశం లేదు అన్నీ పేదరికపు చిహ్నాలే బూడిద ఎముకల దండలు పుర్రెలు వెంట్రుకలు అన్నీ అన్నీ పులితోలు నెత్తురూడడం అన్నీ లక్ష్మీ చిహ్నాలు కావవు అది నిజంగా నాకు డబ్బు అక్కర్లేదు అన్న మాకు అసలు డబ్బు మీద దృష్టి ఉండదండి అండి కోట్లు దాచుకున్నాడు ఉంటుంది ఈ కోట్లన్నీ నిలబడతా ఏమిటండి రోజు లెక్కలు చూసుకుంటేనే ఈ మాట మాట్లాడతాడు రోజు లెక్కలు చూసుకుంటూ మనకి పెట్టకపోవడం బాకనంటే వాడు కూడా అనుభవించడు ఆ పాతకాలపు మంచాలు ఆ పాతకాలపు ఫ్యాన్లు ఆ పాతకాలపు తిండి ఆ పాతకాలపు బాత్రూములు ఎక్కడా ఏమీ సంస్కరణ ఉండదు ఎందుకంటే ఎందుకు అనవసరం ఖర్చు ఏదో స్నానం చేసి వచ్చేదాన్ని ఏదో స్నానం చేసి రావడం ఏంటండి బాత్రూమ్ అందంగా ఉండాలి ఏదో స్నానం ఏంటి స్నానం చాలా గొప్ప ప్రక్రియ ఏదో రెండు రాత్రి పడుకుంటే పడుకోవడం ఏంటి పడుకోవడం చాలా ముఖ్యమైన విషయం పడగది చాలా అందంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి ముందు ఈ భోగాలు అనుభవించగలగాలి ఎందుకు అనుభవించడు ఆ మూట కట్టేద్దాం మూట కట్టేద్దాం వీడు కూడా మూట కట్టేయడం ఖాయం ఆ మూట కట్టే ముందే వీడు మూట కట్టేస్తారు వెళ్ళినాడు వీడు అనుభవించడు ఎవడికి ఇవ్వడం ఇవ్వకపోతే పోయి వాడు అనుభవించడు ఇది విచిత్రం ఇది పిచ్చును కొట్టువాడు అంటే వీడే వాడు అనుభవించట ఎవరికీ ఇవ్వడు ఎవరికి ఇవ్వనవాడు సరే అది వేరే పిచుని కొట్టువాడు వాడు కూడా అనుభవించట ఆ స్థితిలో వెళ్ళకూడదు అందుకని నిజంగా లక్ష్మీ వ్యామోహం లేనివాడు అంటే శివుడు ఎందుకంటే అక్కడ అసలు ఆ సంపదల చిహ్నాల కనబడు అంతా పేదరికి మా పార్వతీదేవికి లేదు ఇల్లులేని ఇలా కపట లక్ష్మీమోహం అని భాపించారు ఆయుర్దాయ భుజంగ మృత్యువును అనాయాసంపురని గెలిచిరో శివుడులో మరో ప్రత్యేకత ఆయుర్దాయ అనేటువంటి భుజంగం అంటే యమధర్మరాజు ఆయుర్దాయాన్ని తీసి శివుడు ఆయుర్దాయాన్ని కాటేసే పాము యమధర్మరాజు మృత్యు ఆ మృత్యువును గుండెల మీద తన్నవాడు మార్కండేయుడు కథ ప్రకారం శివుడు ఒక్కడే కదండి విష్ణువు కానీ ఇతర దేవతలు గాని ఎవరా పని చేయలేదు కదా అంటే జన్మ కారణమైన మన్మధుణ్ణి గెలిచిన వాడు చావుకు కారణమైన మృత్యుదేవతను గెలిచిన వాడు శివుడే అందుకని జన్మరాహి శివుడు ఒక్కడే ఇవ్వగలడు జన్మ మూలాన్ని జన్మకు అంత్యదశిని రెండూ వాడు శివుడు కాబట్టి ఆయన ఒక్కడే ఇవ్వగలడు కాబట్టి నేను ఇష్టపడుతున్నా అంటే ఇష్టపడడానికి ఇన్ని కారణాలు మనం చెప్పగలగాలి రామదాస్ శతకంలో రాముడు గురించి రామదాసు గారు ఇలాగే మాట్లాడతాడు ఈయన శివుడు గురించి కాళదా కాళహంలో శివుడు దుర్జుడు ఇలాగే మాట్లాడతాడు అలాగే మనం ఇష్టపడే దేవుడు గురించి ఆ లక్షణాలు చెప్పగలగాలి తప్ప ఏవి చెప్పకుండా ఆయనే మూలమని మా గ్రంథంలో మీ గ్రంథంలో ఉంటుంది అది మీ దేవుడు గురించి మీ గురువుగారు రాసిన గ్రంథం అది ఉండకేమవుతుంది ఆయనే దేవాది దేవుడు దేవ దేవాది దేవుడు అంటాడు విచిత్రం దేవాది అని ఒత్తిపెట్టడు ఇదో విచిత్రమే దేవాది దేవుడు పలకడం చేత కాదు రైడింగ్ చేత కాదు దేవాది దేవుడు దేవాది అంటే అయిపోతారా దేవాది దేవుడు కావడానికి కారణాలు చెప్పాలి దేవుడు అంటే దేవ అధిదేవుడు ఆది దేవుడు కాదు అక్కడ దేవ అధిదేవుడు దేవతలకే అధిదేవుడు అని అర్థం ఆది దేవుడు వేరే మనం దేవాది దేవుడు అని రాస్తాం ఆయనే దేవాది దేవుడు అని వాదిస్తాం విచిత్రంగా లేదని మనకు భాష రాదు భాషాజ్ఞానం లేని వాళ్ళు పుస్తకాలు రాస్తారు కోటి పుస్తకాలు మళ్ళీ దానం చేస్తారు ఇదో కర్మ దేశానికి వీడికే ముందు రాసేవాడికి భాషా జ్ఞానం లేదు హెడ్డింగే తప్పు ఇలాంటి వాళ్ళు పీఠాధిపతులు స్వామీజీలు గురువులు మన కర్మాన్ని దేశానికి పట్టింది పెండికట్టు పెడితే చాలు వాడు గురువే తిరుగులేదు ఇంకా వాడికి ఏమీ మాట్లాడడం చేత కాకపోయినా అన్ని తప్పులైనా సరే మనం అజ్ఞానంలో ఉంటే వాడు ఇంకా అజ్ఞానంలో గెడ్డుతాడు చూడు నిజంగా దేవాది దేవుడే ఇలా వాదించాలి ఇలా చెప్ప ఈ తెలివితే జన్మకు కారణమైన మన్మధుడిని వాడు జన్మకి అంత్యదశ అయినటువంటి మృత్యువును జయించిన వాడు యమధర్మరాజు అందుకే ఆయుర్దాయ భుజంగా మృత్యువులు అనాయాసం బులను గెలిచరు శ్రేయోదాయకులవుతురు ఎట్టులు ఇతరులు ఇతరులు ఎలా అవుతారు శ్రేయోదాయకులు ఇంతకంటే గొప్ప పనులు చేసిన వాళ్ళని చూపించాలండి అందుకని ఒక రాముణ్ణో ఓ శివుణ్ణో ఓ కృష్ణున్నో ఒక అమ్మవారినో ఓ గణాధిపతినో ఎవరినైనా మన అభిమానం రూపాన్ని ఏదో ఒక రూపమని మన ఇష్టం దానికేం కానీ ఇతర రూపాలు తక్కువ అనకూడదు ఈయన ఎక్కువ అంటామంటే ఆ మాటే తప్పు అసలు అది శివుడు గురించి చెప్పిన విష్ణువు గురించి చెప్పిన గణపతి గురించి చెప్పిన బాబాగారి గురించి చెప్పినా ఎవ్వరు ఫలానాయన దేవాది దేవుడు అంటే కుదరదు దేవతలు చాలామంది ఉన్నారు దేవాది దేవుడు అనే మాటే అసలు కుదరదు వ్యవహారం ఇది ఒక్కొక్క పురాణం ప్రకారం ఒక్కొక్కరు ఈ రూపాలన్నీ కల్పనలే మరోసారి 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 చెబుతున్నారు ఈ రూపాలన్నీ భక్తులకు ప్రత్యక్షమైనవే తప్ప తపస్సులకు ప్రత్యక్షమైనవే తప్ప ఇందులో ఏదీ భగవంతుని యొక్క అసలు స్వరూపం కాదు స్వరూపం ఆత్మ అది తేజస్వరూపం అది నిర్గుణం నిరాకారం నిరంజనం తిరుగులేదు వేదం చెప్పిన మాట అందుకే ఈ రూపారాధనలన్నీ మన ఇష్టం అందుకే అప్పధిష్ఠులు గారు లాంటి మహానుభావుడు శివభక్తుడు ఎంతవందంగా చెప్పాడు చూడండి మహేశ్వరే వా జగతాం జనార్దనేవా జగదంతరాత్మని న వస్తుభేద ప్రతిపత్తిరస్తిమి తధా శేఖరే ఎంత చమత్కారంగా చెప్పాడు మహేశ్వరే వా జగతాం లోకాలన్నిటికీ అధీశ్వరుడైన మహేశ్వరుడన్నా జనార్దనేవా జగదంతరాత్మని జగత్తు లోపల సకల జీవరాశి లోపల అంతర్గతంగా వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువన్న నా వస్తుభేద ప్రతిపత్తిరస్తిమి మాకేమీ భేదబుద్ధి లేదండి లోకాలన్నటికి అధిపతి అయినటువంటి శివుడైనా లోకాలంతటా అంతర్గతంగా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువైనా మాకేమీ తేడా లేదండి కానీ తధాపి భక్తి తరుణేందు శేఖరి మరి నా జన్మాంతరమైన లక్షణం ఏమిటో నా జీవలక్షణం ఏమిటో నాకు ఆ శివుడు రూపం శివలింగం దాని గురించి మూడు నీళ్లు పోసుకోవడం శివాయచ రుద్రాయచ అని అభిషేకం చేసుకోవడం చూస్తుంటే కలిగే ప్రీతి ఎందుకో అలంకారాలు ఆభరణాలు దండలు వేస్తుంటే నాకు కలగడం లేదు అందుకని నాకు శివుడు అంటే ఇష్టం ఎంత మర్యాదగా చెప్పాడండి మన అభిప్రాయాలు దేవుడు గురించినవి దైవ రూపాల గురించి ఇంత మర్యాదగా ఇంత పద్ధతిగా చెప్పకపోతే కలహాలే వస్తాయి కలహాలు నవజీవనాన్ని ఎంత ఖేదంలోకి ముంచుతున్నాయో మనకు తెలుసు ఆ ఖేదానికి సమాధానం ఈ నవజీవన వేదం శరం